నిమిషాలు. చెన్నూర్ టీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమను కలిసిన నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ మార్పు కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాండూర్ మండల వ్యాప్తంగా భారీ బైక్ ర్యాలీలు. రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలుపుదాం, కోరుకంటి చందర్ పిలుపు. జై భారత్ ఆధ్వర్యంలో వినాయకోత్సవాల్లో మట్టి విగ్రహాలనే వాడాలని ర్యాలీ. నడి రద్దీ రోడ్డుపై ఆంబోతుల పొట్లాట, భయపడి స్తంభించి నిలిచిపోయిన వాహనాలు. నడి రోడ్డుపై పశువుల స్వైర విహారాలు, ముక్కుమ్మడి పోరాటాలు, పట్టించుకొని కార్పొరేషన్ ట్రాఫిక్ అధికారులు. రేగొండ మండలంలోని టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీల మోసపూరిత విధానాన్ని ఎండగట్టిన కాంగ్రెస్ నేతలు. మధ్యాహ్న భోజన వర్గాల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. అన్యాయం జరిగిందని పెద్ద సార్పు ఫోన్ చేస్తే దూషిస్తున్నాడని ఓ వృద్ధురాలి ఆవేదన. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ పొందిన బాల్కసుమను చెన్నూరు మందమర్రి మండలాలకు చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లో ఈరోజు కలిసి పార్టీ అభివృద్ధి పనులపై, రానున్న ఎన్నికలపై చర్చించడం జరిగిందని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ తెలిపారు. ఈ నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు, వివిధ కుల సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు, ఆత్మీయులు బండి సదానందం యాదవ్ నాయకత్వంలో 50 వాహనాల్లో 500 మంది హైదరాబాద్ తెలంగాణ భవన్ కు చేరి చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, ఎన్నికల నిర్వహణ, కార్యకర్తల ప్రణాళికలను బాల్కసుమన్తో చర్చించారు. బాల్కసుమన్ వెంటనే స్పందించి నియోజకవర్గంలో అందరితో కలిసి అన్ని వర్గాలతో చర్చిస్తూ పర్యటిస్తానని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కారం చేస్తానని, అసమ్మతివాదులందరినీ ఆత్మీయ సమావేశం పేరుతో ఒక్కటవుతామని అన్నారు. ఇందుకు తామంతా పూర్తి సహకారాన్ని అందిస్తామని సుమన్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, టీఆర్ఎస్ ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మొన్న చెన్నూరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా, ఏదైతే బాల్కసుమన్ అన్నను చెన్నూరు అభ్యర్థిగా ప్రకటించారో, ఫస్ట్ గౌరవ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చెన్నూరు నియోజకవర్గంలో సుమన్ అన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు అన్ని కుల సంఘాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులందరము సుమన్ అన్న గారికి మద్దతుగా ఈరోజు హైదరాబాద్కు వెళ్ళి అతన్ని కలవడం జరుగుతూ ఉన్నది. మరి మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామో ఆధిష్టానానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం అందరిపైన ఉన్నది. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఎవరిని నిలబెట్టినా మా మద్దతు వారికి ఉంటుంది. మేము ఆయన నాయకత్వంలో ఆయన ఇచ్చిన ఆదేశం మేరకు ఇక్కడ నిలబెట్టిన అభ్యర్థికి పక్కా సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపియడానికి మేమందరము కృత నిశ్చయంతో ఇలా కరఖండిగా మేము ఇలా ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి అందరము నిర్ణయం చేసుకొని, మరి రేపటి నుండి చెన్నూరు నియోజకవర్గంలో ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అవ్వబోతూ ఉన్నది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఎల్లుండి సోమవారం రోజు చెన్నూరు అభ్యర్థిగా ప్రకటించినటువంటి బాల్కసుమనన్న గారు ప్రచారానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాడు. మరి దానికి మేమందరం సపోర్టుగా ఈరోజు బాల్కసుమనన్న గారికి కలిసి మేమందరము మా సానుభూతి తెలియజేసి ఆయన గెలుపు కోసం కృషి చేసే విధంగా అక్కడ చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున పోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎవరు ఎన్ని
ఎంతమంది ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా కానీ కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని ఇవాళ ప్రజలు గెలిపేదానికి తెలంగాణ ప్రజలు తెలంగాణలో పుట్టినటువంటి గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ మార్పు కోసం తాండూరు ఐబీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి చుట్టూన్న గ్రామాల్లో భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మార్పు ఎలా చేయాలో, అవి ఎలా అమలు పరచాలో సీఎం టీవీ ద్వారా ఏమాజీ ప్రజలకు తెలియజేశారు. ఈ ర్యాలీలో నాయకులు, మండల నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు పుల్గం తిరుపతి, అధ్యక్షుడు చిరంజీవి, శేషగిరి, ఆపుల రాజేశం, కేశవ గౌడ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అనేది ఈరోజు తాండూరు మండలం నుంచి ప్రారంభం కావాలని తెలియజేస్తున్నాను. తాండూరు మండలం నుంచి మార్పు అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఈ 4.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా తాండూరు మండలంలో ఇంతవరకు కూడా అభివృద్ధి జరిగిన దాఖలు లేవు. తాండూరు మండలంలో ఇప్పటికి కూడా ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదంటే అది మన సిగ్గుచేటు. 4.5 సంవత్సరాలుగా మన తెలంగాణ మన పాలకులు ఉన్నప్పుడు కూడా మన తాండూరు మండలంని పట్టించుకోలేదు. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు, ఇక్కడ ఒక రెసిడెన్షియల్ కాలేజ్ లేదు, ఇక్కడ ఎలాంటి విద్యకు సంబంధించినటువంటి ఎలాంటి సౌకర్యాలు కూడా తాండూరు మండలంలో లేవు. ఇలాంటి అన్ని విషయాలను కూడా ఈరోజు మార్పు కోసం జన చైతన్య యాత్రలో పాల్గొని గ్రామ గ్రామాన మేము పర్యటిస్తూ తాండూరు మండలంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా వాటిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తాండూరు మండలంలో మార్పు తేవడం కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ తాండూరు మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మార్పు కోసం జన చైతన్య యాత్ర. ఈరోజు మార్పు అనేది ఎలా ఉండాలి అనేది ప్రతి గ్రామాలు ఉన్నటువంటి ప్రతి సమస్యని తెలుసుకొని ప్రతి ప్రజల దగ్గర ఉన్నటువంటి సమస్యలను తీసుకొని ఈరోజు తాండూరు మండలంలో మార్పు కోసం ఉద్యమించడానికి మేము ఈరోజు పెద్ద ఎత్తున చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నాం. కాబట్టి దీనికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా జీవితం ప్రజలకే అంకితం అనే నినాదంతో ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఆదివారం కోరికంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 10 కాలనీలో 500 మంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులతో భారీ ర్యాలీ నిర్వహించి ఎన్టీపీసీ టీవీ గార్డెన్ లో కోరికంటిని గెలిపించుకుందామంటూ నిర్ణయం తీసుకున్నారు. రామగుండం నియోజకవర్గం రాష్ట్రంలోనే 1గా మారాలంటే రానున్న ఎన్నికల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పిస్తే పాలేరులా మీ ముందు పనులు చేస్తానని కోరికంటి చందర్ ప్రజా అంకిత యాత్రలో భాగంగా జరిగిన సమావేశంలో ప్రజలను కోరారు. ఆదివారం ఉదయం మేడ్పల్లి సెంటర్, అన్నపూర్ణ కాలనీ, పీకే రామాన్య కాలనీ, సుభాష్ నగర్, ఆటోనగర్, మేడ్పల్లి, మల్కాపురం, న్యూ పోరట్పల్లి, జంగల్పల్లి, కాస్పల్లి మీదుగా దాదాపు 500 మంది 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరితో కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీతో కార్పొరేటర్లు అభిషేక్ రావు, మారుతి నాయకులు బాలరాజు, ఈదునూరి పర్వతాలు, కుమ్మరి శ్రీనివాస్, వీరాలాల్ చౌహాన్, ఈదునూరి శంకర్, కంది సతీష్, ఈ లింగయ్య, వెంకటేష్, నుమ్మాల కళావతి, రమాదేవి, పద్మ, వెంకటస్వామిలు పాల్గొన్నారు. ప్రజా అంకిత యాత్రను గడప గడపకు వాడవాడకు తిరగడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు అందరి దగ్గర కూడా వెళ్ళి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎవరినైతే అందరినీ కూడా ఈ యొక్క ఉద్యమంలో మమేకం కావాలని కోరినామో ఈరోజు మళ్ళీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక్కటే మాటపై ఒక్కటే మాట కూడా చెప్తూ ఉన్నారు. ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో ఉద్యమకారుని మేము గెలిపించుకుంటామని చెప్పేసి అందరూ కూడా ఆశీర్వాదం చెప్పడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా ఈ ప్రాంతం రామగుండం నియోజకవర్గంలో ఉద్యమంలో పాల్గొని అన్ని వర్గాల ప్రజలలో ప్రజల ఆశీస్సులు ఉన్నటువంటి నాయకులను, కార్మికులను, దర్శకులను అందరినీ కూడా ఒకటే కోరడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, చైర్మన్గా సేవలు చేసినటువంటి సోమారావు సత్యనారాయణ పరిపాలన వద్దు అని చెప్పి ముందు కట్టడం ప్రజలు చెప్తున్న సందర్భంగా మేమందరం కూడా ఒక్కసాటిపై ఉండి
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క ఎన్నికలలో మేము ఎన్నికలలో ఏదైతే చెప్పినామో ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము ఈ ఉద్యమంలో పాల్గొని ప్రజలకు సేవ చేస్తామని ఎలాగైతే చెప్పినామో రేపు రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం, ఆరోగ్య వైద్య అవకాశాలను ఎక్కువ మెరుగుపరచడం కోసం ఈరోజు ఎన్టీపీసీలో మా ప్రజా అంకిత యాత్ర చేస్తే చెప్తా ఉన్నారు. మాకు ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నా కూడా 24 గంటల వైద్య సౌకర్యం అందిస్తలేదు. 2 సార్లు మేము ఎమ్మెల్యే కోటేసినాం, కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము కోటేసేది లేదు అంటారు. ఎన్నడూ కూడా మా జీతాలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ల విషయంలో కూడా ఎన్నడూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నడూ కూడా దీంతో పార్టిసిపేషన్ కావాలి. చిన్నరన్న ఏ అవసరం వచ్చినా కూడా మీరు వచ్చారు, ఈసారి మీకు అండగా ఉంటామని చెప్తా ఉన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారుల వెంట పశువులు ఆంబోతులు నిరవధికంగా తిరుగుతున్న, అలాగే రోడ్లపై భయంకరంగా పోర్లాడుతున్న, గత అనేక ఏళ్ల నుంచి ఈ తతంగం తరచూ జరుగుతున్న, సంబంధిత అధికారులు గాని ట్రాఫిక్ పోలీసులు గాని పట్టించుకోలేకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్థానిక లేబర్ కోర్టు ముందున్న ప్రధాన రహదారిపై 2 ఆంబోతులు భయంకరంగా పోరాడుతూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశాయి. పోటీ ఉధృత పోరాటాన్ని భయపడిన వాహన చోదకులు ఆర్టీసీ బస్సులు దాదాపు గంటసేపు రోడ్డుకు 1/2 కిలోమీటర్ వరకు నిలిచిపోయాయి. గతంలో రమేష్ నగర్, గాంధీ చౌక్, ఆర్సీఓఏ క్లబ్, కూరగాయల మార్కెట్ ఏరియా పశువులు, ఆవులు, గేదెలు, ఆంబోతులు కొట్లాడి పాదచారులపై, ద్విచక్ర వాహనదారులపై పరిగెత్తుకుంటూ వచ్చి పడడంతో దాదాపు 50 మంది దాకా తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రుల పాలైన సంఘటనలు ఉన్నాయి. ఈ రోజు 2 ఆంబోతులు దాదాపు 1/2 గంటకుపై భయంకరంగా పోరాడుతుంటే పాపం ఏమి చేయాలో తోచక వాహనాల హరణలు మోగిస్తూ ఉన్నారే గాని ముందుకు వెళ్లడానికి జంకుతున్నారు. ఇంత జరిగినా ఒక ట్రాఫిక్ పోలీస్ గాని రాకపోవడం శోచనీయం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. CMTV ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి CMTV యాప్ డౌన్లోడ్ చేసుకోండి. CMTV ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చిక్కి చక్కి చిక్కి చిప్పి చిక్కి చక్కి చిక్కి కిరాణం కన్నయ్య
అయ్యా పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అరక్లిక్ మీద సవారి. చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని జై భారత్ ఆధ్వర్యంలో వినాయకోత్సవాల్లో మట్టి విగ్రహాలనే వాడాలని విద్యార్థులు ర్యాలీగా పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడారు. జై భారత్ అనే సంస్థ ఒక రాజకీయేతర దేశభక్తియుత విశాల వేదిక. ఇది గత 12 సంవత్సరాల నుంచి జంట నగరాల్లో మరియు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాల్లో ఇది విస్తృతంగా ప్రచారం చేస్తుంది. పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి మరి వినాయకుల సందర్భంగా మరి మట్టి గణపతులే వాడాలి, మరి పర్యావరణానికి నష్టం కలిగించకూడదు, గ్యాస్ ఆఫ్ ప్యారిస్ యొక్క వాడకాన్ని తగ్గించాలి అని ఖచ్చితంగా ఇది 12 ఏళ్ళ నుంచి చెప్తా ఉంది. అలాగే చాలామంది కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. మరి పర్యావరణాన్ని రక్షించడంలో మన పాత్ర చాలా ఉంది. అలాగే ప్లాస్టిక్ గురించి కూడా పర్యావరణాన్ని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే సంస్థ జై భారత్ సంస్థ. మరి ఈ మట్టి విగ్రహాల సైజు కూడా తగ్గించాలి. ఒకరినొకరు పోటీ పడి పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయడం ద్వారా వాటిని నీటి కుంటల్లో పడేయడం ద్వారా చెరువులు ఇవన్నీ కూడా పూడికకు గురవుతున్నాయి. మరి దీనివల్ల మనకి నీటి వనరులు కూడా తగ్గిపోయి చాలా రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు నీరు తక్కువే అవకాశం ఉంది. కాబట్టి మనము సైజు తగ్గించాలి. దీన్ని మనం భక్తి చూపించుకోవాలంటే కేవలం సైజులోనే కాదు, లేకపోతే ప్లాస్ ఆఫ్ ప్యారిస్లోనే కాకుండా ఎంత చిన్నగా చేసినా భక్తినే మనం చూపించుకోవాలి. కాబట్టి మనం పర్యావరణాన్ని బాధ్యతగా తీసుకొని మరి జై భారత్ అనే సంస్థ మరి ప్రతి సంవత్సరం కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మరి ఇప్పుడు తాండూరుకు వచ్చేసి మన ప్రజలకు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు జై భారత్ అధ్యక్షుడు మంచిర్యాల డివిజన్ నుంచి సలీం మాట్లాడతారు. జై భారత్ కుల నిర్మూలన మత సమస్య రాజకీయేతర. ఈరోజు తాండూరు పట్టణంలో మరి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, కాలుష్యాన్ని మనం ఎదురించాలనే అంటే మనం మట్టి విగ్రహాలనే వాడాలి. మరి కలర్తో కూడిన విగ్రహాలు వాడినట్లయితే మనకు చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే చెరువులో వేసినా కానీ, కుంటలు వేసినా కానీ, దెంట్లో వేసినా కానీ, చేపలు కానీ, మరి క్రీమ్ కీటకాలు కూడా సరిపోతున్నాయి. ఈరోజు ఆవులు పశువులకు కూడా ఈ యొక్క కలర్తో కూడిన విగ్రహాలకు వేసినట్లయితే ఆ కలర్తో పశువులకు రోగాలు కూడా వచ్చి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉందని మేము తెలియజేస్తున్నాం. మరి దాదాపుగా జై భారత్ సంస్థ 12 సంవత్సరాలు ఉంది, పోస్టర్లు వేస్తూనే ఉన్నాం. మరి మీరు కలర్తో కూడిన విగ్రహాలు వాడుతూనే ఉన్నారు. ఈరోజు ఇప్పటికైనా మీరు కలర్తో కూడిన విగ్రహాలు వాడవద్దని, మట్టి విగ్రహాలనే పూజిద్దాం. మట్టి విగ్రహాలు చిన్న సైజు ఎంత మంచిగా ఉంటే అంత మనం అది పూలదండలు కానీ కొబ్బరికాయలు కానీ వేసేటప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది. 3 ఫీట్ల కన్నా ఎక్కువ కూడా విగ్రహం ఉండకూడదని కూడా మా జై భారత్ సంస్థ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం. జై భారత్. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎంఏ సలీం, నాయకులు లక్ష్మణ్, సిల్వారాణి, విద్యార్థులు పాల్గొన్నారు. నాచారంకు చెందిన 78 ఏళ్ల అండాలమ్మ అనే వృద్ధురాలు తనకు చెందిన స్థలాన్ని కాగేయడానికి మోసపూరిత డాక్యుమెంట్లను తీసుకుని చంపుతామని బెదిరిస్తున్న ఓ అనాథ వృద్ధురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నేను ఇంటిలో ఒంటరిగానే ఉంటున్నానని, నా స్థలాన్ని దౌర్జన్యంగా కాజేస్తున్న వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని 15 రోజుల నుంచి పోలీసులను అధికారులను అడిగిన రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిలో ఒంటరిగా పిల్లలు లేని నేను ఉంటున్నాను, నాకు ప్రాణ భయం ఉందంటూ విలపిస్తుంది. నా పోతే మళ్ళీ నన్నే కోపం చేస్తుంది. ఇంకా ఇవ్వలేదా, ఇంకెందుకు ఇచ్చినావు, ఎందుకు పైసలు ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చాడని అన్ని అంటున్నారు. కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది? 25 రోజులు అయింది. 25 రోజులు మళ్ళీ సిఐ సాబ్ ఏమంటుండు?
మళ్ళా 5 గంటలకు రాపో అంటుండు. ఎన్నిసార్లు రోజు పోతూనే ఉన్నా, ఇక 4 రోజులు అయినా పోక అంతే. ఏమైనా కంప్లైంట్ ఇచ్చిన డాక్యుమెంట్ పోయిందే మరి అమ్ముతున్నాను, అమ్మయ్యలేదు, నాకు పైసలు లేదు, ఇంకా నాకు కొడతాను కూడా వస్తుండ్రు, నాకు దొంగ పనులు చేస్తాను కూడా వస్తుండ్రు. అదే నాకు భయం అయింది, నా ప్రాణానికి అయితే భయం ఉంది. నేను ఒక్కదాన్నే ఉంటాను సార్, నేను ఇంట్లో నాకు కొడుకులు బిడ్డలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. వచ్చి కావాలంటే కూడా చెక్ చేసుకుని నేను ఉన్న స్థలం, నాకు తిండి తింటే తిండి కూడా తగిలింది సార్ నాకు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలోని మధ్యాహ్న భోజన వర్కర్లు సిపిఐ అనుబంధ ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించి ఎంఈఓ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం ఎంఈఓకు వినతి పత్రాన్ని అందించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మామిడాల సమ్మిరెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ ర్యాలీ మధ్యాహ్న భోజన వర్కర్లకు 18,000 జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు. అనంతరం రేగొండ మండలం ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. దీని ఏంటంటే ప్రభుత్వం వెంటనే వాళ్ళకిచ్చే తక్కువ వేతనం కాకుండా 18,500 రూపాయలు ఇచ్చుకుంటూ పర్మనెంట్ వేసుకుంటూ కోడిగుడ్లు గ్యాసులు మన ఈ ఇవన్నీ వంట పాత్రలు ఉచితంగా ఇచ్చుకుంటూ ఈ వర్కర్స్ అందరి ఆరోగ్య బీమా కల్పించాలని, కేసీఆర్ అందరికీ ఏది 50 సంవత్సరాల లోపడినటువంటి వాళ్ళకి ఇన్సూర్డ్ చేస్తాను. ఇవాళ ఇంత కఠిన దారిద్ర్యంలో ఇవాళ విద్యార్థులకు వంటలు వండి పెడితే వాళ్లకు ఆరోగ్య బీమా కల్పించకుండా తక్కువ వేతనాలతో వాళ్ళ కుటుంబాలు జీవించుకుంటూ నరకయాతన పడతాను కనుక కేసీఆర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ వాళ్ళ అపధర్మ ప్రభుత్వం అయినా ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ ప్రభుత్వానికి ఒక పర్మనెంట్ ఉద్యోగం కానీ లేకపోతే కనీస 18,500 ఇచ్చేటువంటి పరిస్థితులు కల్పించుకుంటూ వాళ్ళు ఇబ్బందులు పడి భవిష్యత్తు కొరకు కుటుంబాలను చూసుకోకుండా పిల్లలకు వంట చేసే వాళ్లకు సౌకర్యాలు కల్పించాలని ఈరోజు రేగొండ మండలంలో ఈ మధ్యాహ్న భోజనం వర్కర్స్ ఈ యొక్క మెమోరాండం ఎంఈఓ గారి ఆఫీస్కు ఒక ప్రదర్శనగా వచ్చి మెమోరాండం ఏమైంది. వారికి సరైన వేతనాలు లేవు, సరైన గుడ్లు లేవు, గుడ్లు పెట్టకుంటే సార్లు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, తీసేస్తామని అంటారు. అట్లాంటప్పుడు మాకు వంట పాత్రలును గుడ్లు మాకు హెల్త్ పరంగా ఇన్సూరెన్స్ గ్యాసు మాకు అవన్నీ కేటాయించని మాకు అవన్నీ సరైన సమయంలో కేసీఆర్ కనుక చేయకుంటే ఎంత దూరం అయినా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా వెనుక ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లాంటప్పుడు మీకు ఏ దేనికైనా ధర్నాలకు పెద్ద ఎత్తున ఎక్కడికైనా ఎక్కడి వరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కేసీఆర్ గారిని కోరుతున్నాం. ఈ సమస్యలు కనుక పరిష్కరించనుచో మధ్యాహ్న భోజన కార్మికులమంతా ఒకటై మధ్యాహ్న స్కూళ్ళల్లో వంటలు వండాం మేము. అట్లాంటప్పుడు ఎంత తొందరగా మా సమస్యలు పరిష్కరించాలి అని. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీల మోసపూరిత విధానాలను మండల కాంగ్రెస్ అధ్యక్షులు హింగే మహీందర్, మండల బీసీ సెల్ అధ్యక్షులు దున్నుపాల కుమారస్వామి ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో హింగే మహీందర్ మాట్లాడారు. జీరో అకౌంట్ తెరిచి పేద ప్రజలకు నీ నల్లధనాన్ని తీసుకొస్తాను, నేను మీ అకౌంట్లలో మీకు డబ్బు రూపేణ జమ చేస్తానని చెప్పేసి మోసం చేసిన మోదీ గవర్నమెంటు, ఈ రోజున రాష్ట్ర గవర్నమెంటు రైతుల పక్షాన్ని నిలబడతా అని చెప్పేసి కౌలు రైతులను మోసం చేసి ఈ రోజున కనీసము 15 నుంచి 20% మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పటివరకు రాలేదు, చెక్కుల రూపేణ డబ్బులు రాలేదు. అలాగే ఈరోజు ముందస్తు ఎన్నికలకు పోయి నువ్వు ఈ రోజున విద్యార్థులను మోసం చేసినావు. 12% మైనార్టీలకు నువ్వు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మైనార్టీలను మోసం చేసినావు. 3% నువ్వు వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి వికలాంగులను మోసం చేసినావు. ఈ రోజున నువ్వు ప్రెస్ మీట్లలో 99 నా మేనిఫెస్టోలో ఉన్న 99% నేను అన్నీ పూర్తి చేశానని చెప్పేసి మోసపూరితమైన మాటలు చెప్పేసి మళ్ళీ ఎన్నికలకు రావడం జరుగుతుంది. కేసీఆర్, నీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, నీ కళ్ళబోలి మాటలు నమ్మే విధంగా ఎవరూ లేరు ఇక్కడ, అందరూ నీ గుణగణాలను తెలుసుకున్నారు. పిట్టల ద్వారా మాటలు మాట్లాడుకుంటూ ఈ రోజున నువ్వు తెలంగాణ ప్రజల్ని నీ భాషతోటి పోయిన ఎన్నికల్లో న్యాయవంచన చేసుకొని ఈరోజు మళ్ళీ నువ్వు ముందుకు రావడం జరుగుతుంది. కేసీఆర్ గారు దయచేసి వినండి, ఈసారి నీ మాటలు ఎవరు నమ్మరానికి వీలు లేదు. ఈ రోజున ప్రతి ఒక్కరు నువ్వు మోసేసిన విద్యార్థులను అయితే కనీసము
వాళ్ళని రోడ్డున తిరిగే పరిస్థితి లేదు. ఈ రోజున వాళ్ళు ఆశ కొద్దీ ఉన్నారు, లక్షల కొద్దీ నీకు ఉద్యోగాలు వేస్తానంటే నీ వెంట తిరిగిన రోజు. ఈ రోజున నీకు ఉద్యమము విద్యార్థులు లేని నీకు ఉద్యమమే లేదు. ఈ రోజున వాళ్ళని బలిగొన్నావు, మళ్ళీ బలిగొనడానికి నువ్వు ఏం మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు వస్తున్నావో. నేను విద్యార్థులు ఊరుకునే ప్రసక్తి లేదు, ప్రొఫెసర్స్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ రోజున నీ కులాలను ముందుకు తీసుకొచ్చి కులాలు కట్ చేసిన దేశం గొర్రె కుర్మలు కట్ చేసి నువ్వు 75,000 గొర్రెలు ఇచ్చేసి 75 లక్షల గొర్రెలు ఇచ్చేసి నువ్వు 50,00,000 అయిన ఇలా నీకు మాంసం వృత్తి అది పెరిగిందని చెప్పేసి అట్లా వాళ్ళను మోసం చేసినావు ఈ రోజున. అలాగే రైతులను మోసం చేసినాం. నకిలీ విత్తనాలు నీ కమిషన్ల కకృతి పడి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి ఈ రోజున మళ్ళీ గులాబీ రంగు పురుగు అటాక్ అయ్యి కనీసము క్వింటాలు పత్తి వెళ్ళే నియంత్రించాలనే ఆలోచన రాకపోవడం సిగ్గుసేటుగా మేము భావిస్తా ఉన్నాం. కనీసం వాళ్ళు ఈ వేరే రాష్ట్రాలలో 45 రూపాయలు 50 రూపాయలు లీటర్ ధర ఉంటే ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ధర పెరుగుతూ ఉంటే ఇది మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు పథకం పేరు మీద రైతులకు ఈరోజు ఎకరాకు 4,000 రూపాయల చొప్పున ప్రతి గ్రామంలో రైతులకు కనీసం 20% రైతుల కంటే పట్టా పాస్ బుక్కులు కాని ఎడల 20% రైతులు మాత్రమే, అది పెద్ద రైతులు మాత్రమే. అందులో కౌలుదారులైనటువంటి రైతులు ఎన్నో ఇబ్బందులు, వాళ్ళు పంటలు పండించిన పంట గిట్టుబాటు ధర రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే కనీసం ఒక రైతులకు మాత్రమే 20% గ్రామాలు ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఫర్టిలైజర్స్ కానీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి దేవేందర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నూరు టీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమను కలిసిన నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ మార్పు కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాండూర్ మండల వ్యాప్తంగా భారీ బైక్ ర్యాలీలు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలుపుదాం, కోరుకంటి చందర్ పిలుపు. జై భారత్ ఆధ్వర్యంలో వినాయకోత్సవాల్లో మట్టి విగ్రహాలనే వాడాలని ర్యాలీ. నడి రద్దీ రోడ్డుపై ఆమోదుల కొట్లాట, భయపడి స్తంభించి నిలిచిపోయిన వాహనాలు. నడి రోడ్డుపై పశువుల స్వైరా విహారాలు, ముక్కుమ్మడి పోరాటాలు, పట్టించుకొని కార్పొరేషన్ ట్రాఫిక్ అధికారులు. రేగొండ మండలంలోని టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీల మోసపూరిత విధానాన్ని ఎండగట్టిన కాంగ్రెస్ నేతలు. మధ్యాహ్న భోజన వర్గాల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. అన్యాయం జరిగిందని పెద్ద సార్పు ఫోన్ చేస్తే దూషిస్తున్నాడని ఓ వృద్ధురాలి ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.